బ్రహ్మదేవునికి హంస, శివునికి నంది, వ్యాస మహర్షికి గద్ద, ఇంద్రునికి ఏనుగు, లక్ష్మీదేవికి గుడ్లగూబ, దుర్గాదేవికి పులి. ఇదిగో ఇట్టా ఒక్కో దేవునికి ఒక్కో దేవతకి జంతువులు పక్షులు వాహనాలుగా ఉన్నట్టు అట్లనే గణనాథుడు వినాయకునికి గుడక ఎలుక వాహనంలాగా ఉండదు కదా, అందుకే గణనాథుణ్ణి మూషిక వాహనుడు అంటారు. నవరాత్రుల్లో 9 రోజులు గణనాథునితో పాటు మూషికాసురుని కూడా భక్తులు పూజిస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినా అంటే, ఇదిగో ఇది చూడండి, గణనాథుని మండపంలో మూషికరాజు సందడి చేసిండి. ఇవాళ తమ్ముడు మూషికరాజుకు దండం పెడుతుంటే మూషికం తమ్ముడిని ముట్టుకొని ఆశీర్వదించింది. అడంక తమ్ముడు ప్రసాదాలు పెడుతుంటే ప్రసాదాలను సుధ స్వీకరించిండు మూషికరాజు. గణనాథుడు ఆఖరికి గంగమ్మ ఓడికి చేరేటాలకు గణనాథుని ఎంబడే ఉండాలనుకున్నదో ఏమో, దేవులాడుకుంటా గణేశుని శంతకు చేరింది ఈ మూషికం. ఇగో ఇట్ట మండపం అంతా తిరుక్కుంటా మస్తు సందడి చేసిండు మూషికరాజు. కరీంనగర్ లో ఒక వినాయకుని మండపంలో మూషికరాజు దర్శనమిచ్చేటాలకు భక్తులంతా చేతులెత్తి మొక్కుకున్నారు, కోరికలు కోరుకున్నారు. అట్టనే ఆఖరి నాడు గణనాథుతో మూషికరాజు సుత భక్తుల పూజలు అందుకున్నాడు. మనుషులు కనపడితే చాలు రెప్పపాటు నుడికేటి మూషికం ఇట్ట వినాయకుని మండపంలోకి వచ్చి అంతమందిలో జంకకుండా తిరిగేటాళ్లకు ఇదంతా గణనాథుని మహిమే అనుకుంటున్నారు అక్కడి భక్తులు. ఇగిట్ట మండపంలోకి వచ్చిన మూషికాన్ని సెల్ఫోన్లలో వీడియోలు ఫోటోలు గుంజుకున్నారు అక్కడి భక్తులు. మూషిక వాహనుడు గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్పించేదందుకే మూషికరాజు వచ్చిండనుకుంటున్నాడు అట ఈ ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్.